ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనంగమా, ఈరోజు నీ విధంగా రావడానికి ప్రత్యేకమైన కారణం ఒకటి ఉంది. బ్రదర్ అశోక్ గారు చెప్పినట్టుగా, బ్రదర్ సురేష్ గారు చెప్పినట్టుగా, లేతే సంఘము చెప్పినట్లుగా, లేతే అమ్మ అక్కడ ప్రార్థన ఉంది, దయచేసి మీరు రాండి కొద్ది క్షణము ఈ మాటలు వినండి అని చెప్పి ఉండొచ్చేమో, లేతే సంఘం తరపున వచ్చి ఉండొచ్చేమో. కానీ ఒక్క మాట నేను చెప్పగలను, ఈ రోజు నువ్వు ఈ ప్రాంతానికి రావడానికి ఒక బలమైన ఉద్దేశం ఉంటుంది. మామూలుగా అయితే మీరు రాలేదు, అర్థమవుతుందా? మీకెన్నో పనులు ఉన్నాయి. హ్యాపీగా పార్క్ వెళ్ళవచ్చు, హ్యాపీగా ఇంట్లో కూర్చుని వంటకాలు చేసుకోవచ్చు, హ్యాపీగా బంధువులు వస్తే ఏమత్తమ్మా ఏం పిన్నమ్మా బాగున్నారని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఎన్ని పక్కన పెట్టుకుని దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చారంటే మీరెవరో తెలుసా? దీవించబడిన ప్రజలు. ఆమేన్. లేవండి, పనులు లేవండి. ఒక్కసారి ఫోన్ ఆన్ చేయండి, మీకు పనులు లేదు చెప్తాను. ఒక్కసారి టీవీ ఆన్ చేయండి, మీరు బయటకు వస్తారు లేదు చెప్తాను. ఒక్కసారి పక్కింటలతో మాట్లాడుకోండి, ఒక గంట కూడా వదలరు మీరు. నిజాలు చెప్తున్నారు. కానీ ఈ రోజు మీరు వచ్చిన్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన మధ్యలోనే ఉన్నది. ఆమేన్. ఒక చిన్న స్టోరీ చెప్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఒక గ్రేటెస్ట్ పర్సన్ ప్రపంచంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంతో మంది శత్రువుల్ని నాశనము చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తే చాలు ప్రపంచం మొత్తం గడగడలాడిపోద్ది. లేదు అంటే ఆ ఊరి ప్రాంత ప్రజలు ఎంతో ఆ యొక్క భయంకరమైన కార్యాన్ని చూస్తారేమో భయపడతారు. ఒకవేళ తిప్పి చూస్తే వీళ్ళే నన్ను తిడతారేమో లేకపోతే కొడతారేమో భయంతో ఆ వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. అతను చూస్తే చాలా మందికి గగ్గురు పడిపోద్ది. ఆయన ఎంతో మంది శత్రువుని నేలకుంచివేయడు. ఆయన శత్రుల యొక్క రక్తాన్ని ఒక బకెట్ లో పెట్టుకుని ఆ యొక్క వస్త్రాలను ఉతుక్కునేవాడు, అంటే జాడించేవాడు. అంటే ఎటువంటి క్రూరుడో ఆలోచిద్దాం. అటువంటి వ్యక్తి ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసినా ఒక్క క్షణం నేను చెప్తాను. ఒక చిన్న లెటర్ వచ్చింది తన ఫ్రెండ్ కార్ నుంచి, సార్ గో మీరు ఖచ్చితంగా ఈ లెటర్ని మీరు చదవాలి. ఆ ఎందుకు చదవాలి మీరు అంతే లేదులే, ఆయన సభా ప్రాంగణం వేదిక ఎక్కి మాట్లాడాలి, లేదా అక్కడ ఉన్న వారితో చర్చించాలి, మెట్లును ఎక్కాలి ఆ యొక్క వ్యక్తి. సడన్ గా ఏమైందో లేదో తెలీదు, మెట్లు కాడ నుంచి ఒక వ్యక్తి కత్తి తీసుకుని పొడిచి వేశాడు. ఎవరండి? ఒక వ్యక్తి, స్నేహితుడు కావచ్చు, శత్రువు కావచ్చు. తర్వాత వెంటనే ఆ యొక్క వ్యక్తి నేలకొరిగాడు. ఆ క్రూరుడు ఎవరండి? రాజ్యములు జయించిన వ్యక్తి, శత్రు యొక్క రక్తాన్ని సేకరించి ఆరబెట్టిన వ్యక్తి, జస్ట్ మెట్ల కీడ ఉన్న శత్రువుని జయించలేకపోయాడు, చంపబడ్డాడు. తర్వాత ఆ యొక్క జోబీలో ఆ మొత్తాన్ని వెతికిన తర్వాత ఒక చిన్న లెటర్లు ఉంది పేపర్ మీద. ఆ పేపర్ లో ఒక మాట రాయబడి ఉంది, జూలియస్ సీజర్, జూలియస్ సీజర్, ఇదిగో ఈ సభా ప్రాంగణం వెనుక నువ్వు మెట్లెక్కుతున్న దగ్గర ప్రమాదం పొచ్చి ఉంది, చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, జాగ్రత్త జూలియస్ సీజర్ అని ఎవరో మిత్రుడు పంపించాడు వార్తని. కానీ తొందరలో ఏం చేయించే మర్చిపోయాడు, దాన్ని చదవడం మర్చిపోయాడు. ఈరోజు ఈ వాక్యం సరేలే, చెప్పిన మాటలే కదా, వినిన మాటలే కదా, ఎంతో మంది వస్తుంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు, ఇది సంఘంలో వినిందే, బయట వినిందే, పక్కింట వినిందే, నేను ఎక్కడ వినిందే, మామూలు అనుకుంటే కరెక్ట్ కాదండి. ఈరోజు 2 వారాలు మేము పెట్టాలి, ఎన్నో రోజులు ప్లాన్ చేస్తున్నాం, 1 వారం వచ్చాం, వర్షం వచ్చింది, మేము అనుకోలేదు, 2 వారం వచ్చి రావాలనుకున్నాం, కొంచెం ప్రోగ్రాం పడింది. ఈరోజు 3 వారం వర్షం వస్తుంది అనుకున్నాం, ఎందుకంటే శనివారం కూడా వర్షం వచ్చింది.
కానీ ఈ రోజు దేవుని యొక్క కృప ఉంటే వర్షము రాలేదు. దేవుడు తన ప్రకృతిని ఆశించాడా? శాసించాడా? శాసించాడు. కాబట్టి వాతావరణం కూడా అనుకూలపడింది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దైవజనగమా, నీ మాటలు చాలా ఇంట్రెస్ట్ గా వినాలి, చాలా ఆత్రుతగా వినాలి. నెక్స్ట్ నీది కాదు, నీ రోజు కాదు, నీ జీవితం కాదు, నీ బ్రతుకు కాదు. చెప్పగలమా ధైర్యంగా? సార్ నేను రేపు బ్రతకగలను చెప్పగలరా? సార్ నా ప్రయాణ క్షేమం కూడా చెప్పగలరా? సార్ నేను ఇంట్లో క్షేమంగా పని చెప్పగలరా? తెలీదు తెలీదు. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి క్షేమంగా వస్తాడో లేదో తెలీదు. స్కూల్లో ఉన్న బిడ్డ క్షేమంగా వస్తాడో లేదో తెలీదు. కాబట్టి ఈ రోజు నీకు చివరి అవకాశం అనుకోవచ్చు. ఈ రోజు మనకు శ్రేష్టమైన అవకాశం కావచ్చు. మీకు నేను పరిచయం అనే అంశం మీద వాక్యం చెప్పడం సిద్ధంగా ఉన్నాను. పరిచయం చాలా మంది ప్రజలు పరిచయం చేసుకుంటూ ఉంటారు. సార్ నేను పలానా వ్యక్తిని, నా పేరు ఏందండి? నా పేరు పలానా అని చెప్పుకుంటారు చాలా మంది. నా పేరు ఇది, నా పేరు వెనకాల ఈ విధంగా నేను చదువుకున్నాను, ఇటువంటి ఉద్యోగం చేస్తున్నాను. బ్రదర్ మీరెవరో ఎక్కడుంచో తెలీదు. ఆ సిస్టర్ నేను పలానా దగ్గర నుంచి వచ్చాను, నా ప్రాంతం ఇది, నా విధానం అది అని పరిచయం చేసుకుంటాం. ఒకడు ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉంటాడు, మేడం మా ఇంట్లో సరుకులు ఉన్నాయి, మాకు మంచి గొప్ప ఆఫర్ ఇస్తున్నాను, మీరు తీసుకోగలరంటే మీరేం చెప్తారు? ఎవరయ్యా నువ్వు? మేడం నేను విధంగా ఆఫీస్ నుంచి వచ్చాను, అమ్మడానికి వచ్చాను. ఆ సరే విషయం చెప్పు. అదే వస్తువులు అమ్మడానికి వచ్చున్నాను అని చెప్పి, అంటే తను తాను ఏం చేసుకుంటున్నాడు? పరిచయం చేసుకుంటున్నాడు. ప్రేమ వస్తుందని పరిచయం చేసుకున్నాడా? లేదో. మీ దగ్గర రెస్పాన్స్ వస్తుందని పరిచయం చేసుకున్నాడా? లేదో. తను కష్టపడితే, తన కుటుంబం తన మీద ఆధారపడితే తన కుటుంబం బ్రతుకుతుందని, తన ఏమైనా జీవితం సాగబడుతుందని, తన స్థితి నడిపించబడుతుందని. అదే విధముగా ఈరోజు ఈ వాక్యం దేవిచ్చున్నాగమా, మీకు యేసు ప్రభుని పరిచయం చేస్తున్నాను. ఈ పరిచయము ఏ విధంగా ఉంటుందంటే, కొంతమంది అధికారులకు అడిగి పరిచయం కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి సీఎం జగన్ నేను మాట్లాడాలనుకుంటాం, అపాయింట్మెంట్ దొరకదా? ఏం కావాలి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడు. సార్ సీఎం జగన్ తో చిన్న పని ఉందంటే, ఆగు నేనేం మాట్లాడలేదు, నువ్వు మధ్య మాట్లాడుతున్నావు, ఆగు టైం ఇస్తాడు, తర్వాత కొద్ది టైం పడుతుంది, అవకాశం దొరుకుతుందా? ఒక నెల వెయిట్ చేయాలి, సమయం రాదు. రెండు సంవత్సరాలు పడుతుంది, సమయం దొరుకుతుందా? దొరకదు. ఎప్పుడో ఒకసారి రావచ్చు, మాట్లాడడానికి అవకాశం ఉందో లేదో తెలియదు. కానీ ఒక సీఎం జగన్ కాడికి వెళ్ళాలి అంటే శ్రేష్టమైన భద్రత కలిగి ఉండాలి, శ్రేష్టమైన వస్తువులను కలిగి ఉండాలి, శ్రేష్టమైన మాట కలిగి ఉండాలి, ఎవరైనా సపోర్ట్ చేసి ఇదిగో పలానా వ్యక్తి అని చెప్పగల ఒక అధికారం కలిగిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు వాక్యం దయచేనగమా, యేసు ప్రభుని మీకు పరిచయం చేస్తున్నాను. యేసు ప్రభుతో పరిచయం కావాలంటే డబ్బులు అవసరం లేదు, యేసు ప్రభు పరిచయం కావాలంటే ధనం అవసరం లేదు, యేసు ప్రభు పరిచయం కావాలంటే వస్త్రధారణ అవసరం లేదు. సార్ శ్రేష్టమైన వస్త్రం అవసరం లేదు, నార్మల్ చాలు. యేసు ప్రభు పరిచయం కావాలంటే ఆస్తులు అంతస్తులు అమ్మని అవసరం లేదు. యేసు ప్రభు పరిచయం చేయాలంటే నీవు ఏది ఉన్నా కలిగి ఉన్నా అది నికాడ పెట్టుకో, కానీ ఆయన చెప్పేది మాత్రం విను. ఆయన చెప్తున్నాడు, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను చెప్తున్నాడు. ఆయన ఆసియా ఖండంలో బెత్లహేమ్ ప్రాంతంలో ఆయన పుట్టాడు. కన్యక మరియా గర్భాడ పుట్టాడు. మనం ఎన్నోసార్లు సెలబ్రేషన్ చేసుకున్నాం. 33 సంవత్సరమైన తన జీవన ప్రయాణాన్ని ముగించాడు. 3.5 సంవత్సరము ఆయన పరిచర్యను ప్రారంభించడం జరిగింది, సాగించడం జరిగింది, మరణించడం జరిగింది, తిరిగి లేవడం కూడా జరిగింది. ఆయన యేసు ప్రభుగా తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. ఒక ఆమె స్త్రీ ఎక్కడో నీళ్లు చేదుతూ ఉంది. ఆ చేదుకున్న ముందు సందర్భంలో యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడు ఆ బావికాడ. అమ్మా నీళ్ళు ఇస్తావా? అయ్యా నువ్వు చూస్తే చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నావు, నీవు చూస్తే నీ జీవితం నీ వస్త్రధారణ చూస్తే చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నావు, మా లాంటి వాళ్ళతో మీకేమీ పని అని చెప్పింది ఆమె. సర్లే ఏది ఏమైనా మీ ఇంట్లో పెన్మిడి ఉంటాడు కదా,
ఒక్కసారి తీసుకురా సార్, నాకు పెరిమిట్ ఎవరు లేరండి అని చెప్పేసరికి, ఇప్పుడు నీతో ఉండువాడు పెరిమిటి, ఐదో పెరిమిటి అని చెప్తాడు యేసు ప్రభు. ఆశ్చర్యపడిపోయింది ఆమె. ఎవరండి ఆ పాపము చేయు స్త్రీ? ఆశ్చర్యపడిపోయింది. నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఎక్కువ వివరించి చెప్పడం లేదు. ఆ స్త్రీ అనుకుంది, నేను చేసిన పాపం ఎవరికి తెలీదు, ఈయన కూడా తెలియదేమో పాపం అని ఏసయ్య కాడ అబద్ధము చెప్పింది. ఏసయ్య ఏం చేశాడు, అమ్మా నువ్వు మంచి వ్యక్తేనా, స్త్రీ జన్మేననేది, పుట్టుకేననేది, అసలు నీ జీవితం కరెక్ట్ అయినా అని అన్నాడా? అనలేదు, అనలేదు. పాపాన్ని ఎత్తి చూపించలేదు. ఆ సమరస్సి కలిగి ఉంది పాపాన్ని, కానీ పాపాన్ని మాత్రం బయటకు చెప్పుకోలేకపోతుంది. తన జీవితంలో చెలరేగుతున్న స్థితిని చెప్పుకోలేకపోయింది ఆ సమరయాసి. ఈరోజు ఈ వాక్యం దయచేయగమా, నీవు పాపం కలిగి ఉన్నావో లేదో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈరోజు నీవు ఆయన్ను ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఆ సమరయ స్త్రీతో. ఈరోజు దేవుడు కూడా, దేవుని మాట కూడా నీతో పరిచయం చేసుకుంటుంది. ఏమని, నీవు పాపం కలిగి ఉన్నావా, నీవు దోషం కలిగి ఉన్నావా, అబద్ధాలు ఆడుతున్నావా, చెడు కార్యాలు చేస్తున్నావా, అక్రమ సంబంధాలు చేస్తున్నావా, ఇష్ట ప్రకారంగా నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా, నీ భార్యని పట్టించుకోకుండా, నీ భర్తను పట్టించుకోకుండా, నీ పిల్లల్ని పట్టించుకోకుండా ఇష్ట ప్రకారమైన జీవితం చేస్తున్నావా, పాపకరమైన జీవితంలో నువ్వు మునుగుతున్నావా, అయితే నిన్ను హెచ్చరించడం లేదు. బతిమాలుకుంటున్నా, అయ్యా నీ పాప నుంచి బయటపడు, నీ రోగం నుంచి బయటపడు, నీ వ్యసనం నుంచి బయటపడు, నీ కుటుంబాన్ని చక్కగా చూసుకో, నీ పిల్లల్ని చక్కగా చూసుకో, నీ జీవితాన్ని మార్చుకో అని యేసయ్య బతిమిలాడుతున్నట్టుగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం దయచేయగమా, నువ్వు ఏ పాపం కలిగినావు నీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలీదు. నీ సొంత భర్తకే తెలీదు, నీ సొంత మదర్కే తెలీదు, మీ డాడీకే తెలీదు, నీ యొక్క కొడుకే తెలీదు నువ్వు చేసే పాపం. నువ్వు మాత్రం నీ దృష్టిలో చాలా పర్ఫెక్ట్ గా అనుకుంటావు, చాలా గ్రేట్ అనుకుంటావు, చాలా గొప్ప వ్యక్తి అనుకుంటావు. కాబట్టి జాగ్రత్త, నువ్వు చేసే పాపం నీ మనసుకి, నీ మనస్సాక్షికి తెలుస్తుంది, ఈ పైన దేవునికి మాత్రం తెలుస్తుంది, నీ పక్కింటి వాళ్ళకి, నీ పక్కనుండే వాళ్ళకి, ఎవరికి మాత్రం, నీ స్నేహితులు కూడా తెలియదండి. అర్థమవుతుందా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, సార్ మేము పాపులమా? కాదు. మేము దోషపరిత ప్రజలమా? కాదు. మన జీవితంలో యేసు ప్రభువుని సరిగా అర్థం చేసుకోలేదేమో. ఈరోజు యేసు ప్రభువును పరిచయం చేసుకుంటున్నాడు, నీ జీవితం మార్చుకోవడానికి గొప్ప అవకాశం. నువ్వు ఏ పాపం కలిగి ఉన్నావో ఆ పాపం నుంచి విడుదల కావాలని దేవుడు బతిమలాడుతున్నాడు. కాబట్టి నువ్వు కలిగి ఉన్న పాపం బయటపడాలని దేవుడు కోరుతున్నాడు. సమరయ స్త్రీ కాడికి ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవే, నీవు గొప్ప వ్యక్తివే అనుకుని తన యొక్క కుండను పక్కన పెట్టేసి ఊరి ప్రజల కాడికి వెళ్ళి, ఇదిగో ప్రజలారా నేను చేసిన తప్పు ఈయనొక్కడే గమనించగలిగాడు, ఈయన ప్రవక్త, ఈయన నా జీవితాన్ని మార్చాడు, ఒక్కసారి వచ్చి చూస్తారా అని సమరయ స్త్రీ యేసు ప్రభుని పరిచయం చేసిందండి. అప్పుడు దాకా ఎవరు పరిచయం చేస్తున్నాడు? యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఊరికి మొత్తం పరిచయం చేసింది సమరయ స్త్రీ యేసు ప్రభుని. ఈ వాక్యం వింటున్న, నీవు మారగలిగితే నీ కుటుంబంలో, నీవు మారగలిగితే నీ యొక్క సంఘములో, నీవు మారగలిగితే సమాజంలో, మొదట ఆరంభం నీళ్ళ నుంచే కావాలి. ఎవరో వస్తారో ఏదో చేస్తారో అనవసరం. బిగిన్స్ ఆన్ యూ, నీ యొద్ద నుంచి ప్రారంభం కావాలి. కాబట్టి పాపం కలిగిన నీవు, ఆయన పాపం చేసిన కలిగి ఉన్న నీవు ఆయన క్షమించడానికి అర్హుడు. ఈరోజు నువ్వు పాపం చేయగలిగి ఉన్నావా, చేసి ఉన్నావా, బయటికి చెప్పుకోలేకపోతున్నావా, నీలో మనసులో దాగి ఉందా, లోపల వస్తుందా బాధ అంటే గుర్తుపెట్టుకో. యేసు ప్రభు గారికి వచ్చి, ప్రభువా నా పాపాలు క్షమించు. ఒకటి, రెండు, క్షేమాన్నిచ్చేవాడు, క్షేమమును దయచేవాడు,
ఈరోజు చాలా కుటుంబాలలో కలిగి ఉన్నది ఏందో తెలుసా? క్షేమం లేదు. ఎందుకు కుటుంబాలని? చాలా కుటుంబాలు క్షేమాన్ని కలిగి ఉండలేదు. ఎందుకు అంటారా? ఒక కుటుంబంలో పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు ప్రేమించిన ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తమ్ముడు బాగలేని స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభుకి కబురు వెళ్ళింది, అయ్యా నా తమ్ముడు చావసిద్ధంగా ఉన్నాడు, నా తమ్ముడు బాగలేకున్నాడు, ప్లీజ్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా? అమ్మా నేను వస్తాను కానీ కొద్ది సమయం వెయిట్ చేయండి అన్నాడు. తర్వాత యేసు ప్రభు రాలేకపోయాడు. తర్వాత సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఆ యొక్క తమ్ముడు చనిపోయి ఉన్నాడు. కుటుంబం మొత్తం రోదిస్తుంది, కుటుంబం మొత్తం వేదన పడుతుంది, కుటుంబం మొత్తం కన్నీరు కారుస్తుంది. నా కళ్ళ ముందున్న ఈ యొక్క బిడ్డ చనిపోయాడే, నా జీవితం ఎట్లా, నా తమ్ముడు కారా బిడ్డగా పెంచుకున్న నా తమ్ముడు ఆయన చనిపోయే సమాధిలో ఉన్నాడే అని వేధించారు, రోధించారు, తన యొక్క సమస్యని మొర్ర పెట్టుకున్నారు. కానీ ఎవరి కాడ సమాధానం దొరకల, ఎవరి కాడ తన యొక్క లాజరు తమ్ముడు చనిపోయారని తమ్ముడు యొక్క పరిస్థితి ఎవరు కుదిర్చలేకపోయారు. చాలా వేదన పడ్డారు ఆ కుటుంబం. కానీ ప్రపంచానికి లాజరు చనిపోయాడని తెలుసు, కానీ ఒక్క మాట యేసు ప్రభు దృష్టిలో మాత్రం లాజరు చనిపోలేదండి. ఎవరి దృష్టిలో? యేసు ప్రభు దృష్టిలో లాజరు చనిపోలేదు. చిన్న విషయం చెప్తాను, ఈరోజు నువ్వు కలిగి ఉన్న కుటుంబం బట్టి థ్యాంక్స్ చెప్పు దేవునికి. ఈరోజు కుటుంబంలో నెమ్మది లేని కుటుంబాలు ఎన్ని విధంగా ఉన్నాయి? ప్రశాంతంగా కడుపార భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుంది? చక్కగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? చక్కగా కుటుంబం మాట్లాడుకొని ఎన్ని రోజులు అవుతుంది? నీ అప్పులు నిన్ను ఏ స్థాయిలోకి తీసుకెళ్లే ఒకసారి ఉంచావా? నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వింటున్నారా, వినటం లేదా? నీ కుటుంబంలో నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు చెప్పిన మాట వింటున్నారా లేదా ఆలోచించండి. నీవు మంచి పేరు కలిగిన వ్యక్తివే, నీవు ధనము కలిగిన వ్యక్తివే, మంచి పేరు సమాజం కలిగిన, కానీ కుటుంబంలో మాత్రం క్షేమము లేదండి. కుటుంబంలో మాత్రం రోదన ఉందండి, కుటుంబంలో మాత్రం వేదన ఉంది. మిమ్మల్ని కానీ నేను పక్ష్యం చేస్తే, అయ్యా నా సమస్య ఏదో తెలుసా? నీకేం తెలుసా నా సమస్య? నా కన్నీరు నాకేం తెలుసు? నీకేం తెలుసు అయ్యా? నా బాధలు నీకేం తెలుసు అయ్యా? నా వేదన నీకేం తెలుసు అయ్యా? ఎవరికి చెప్పాలో తెలియక, ఎక్కడ అడగాలో తెలియక, ఇక్కడ తిరుగుతున్నాను, అక్కడ తిరుగుతున్నాను, వాళ్ళ కాడికి వెళ్తున్నాను, వీరి కాడికి వెళ్తున్నాను, నా సమస్యకి పరిష్కార మార్గం లేదు అని కూర్చున్న వాళ్ళు మీరు ఉన్నారు చాలా మంది. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం దయచేయమ్మా, శ్రేష్టమైన శుభవార్త అదేందో తెలుసా? ఈ రోజు నీ కుటుంబంలో దేవుడు సంతోషం ఇవ్వబోతున్నాడు, ఈ రోజు నీ కుటుంబంలో క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నువ్వు కలిగిన బాధ, నువ్వు కలిగిన సమస్య, నువ్వు కలిగిన అప్పుల బాధని, నువ్వు కలిగిన మానసిక వేదనని, చనిపోవాలన్న ఆలోచన కలిగిన నిన్ను కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ లాజరు స్థితి ఏ విధంగా ఉంది? చనిపోయిన స్థితిలో ఉంది, కానీ కుటుంబం మొత్తం ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు వచ్చాడు, సమాధి కాడికి వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన కూడా కన్నీరు కాచాడు మనిషిలాగా. లాజరు బయటికి రా అన్నాడు. అయ్యా శవము కుళ్ళు పట్టింది అయ్యా, 4 రోజులైంది, పరిస్థితి చేజారిపోయింది, వద్దు అయ్యా. లాజరు బయటికి రా అన్నాడు. వెంటనే లాజరు పేత వస్తువుల్లో కట్టబడిన వాడే బయటికి వచ్చాడు. ఈ వాక్యం దైవజనగమా, నీ పరిస్థితి కుటుంబ పరిస్థితి ఇదే విధంగా ఉందేమో, నువ్వు అనుకున్న విధంగా నీ కుటుంబం లేదేమో, నువ్వు అనుకునే విధంగా నీ పిల్లలు లేరేమో, నువ్వు అనుకునే విధంగా నీ సంసారం లేదేమో, నువ్వు అనుకునే విధంగా నీ కుటుంబంలో క్షేమం లేదేమో, నువ్వు అనుకుంటా నీ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం లేదో. సార్ నేను 100 సార్లు చెప్పినా ఎవరు నా మాట వింటలేదు సార్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రోజు శుభవార్త చెప్తున్నాను, లాజరు పరిస్థితి కుళ్ళిపోయిన పరిస్థితి, కానీ లాజరును దేవుడు లేపి సజీవమైన సాక్షిగా నిలిపాడు. ఈ రోజు నీవు కూడా యేసు ప్రభు కాడికి రాగలిగితే, యేసు ప్రభు కాడికి సమస్య తీసుకురాగలిగితే, యేసు ప్రభు
లోకంలోకి నీ శ్రమను తీసుకురాగలిగితే, యేసు ప్రభు కాడికి నీవు రాగలిగితే, యు ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నీ కుటుంబం క్షేమం కలిగి ఉంటావు, నీ పిల్లలు క్షేమం కలిగి ఉంటారు, నీ యొక్క సమాజం క్షేమం కలిగి ఉంటది. ఎందుకు తెలుసా? యజమాని దేవుడు నిన్ను మార్చగలడు. ఎవరికడికి రావాలి? కమ్ టు లాజరు కుటుంబం. యేసు ప్రభు వచ్చినప్పుడు తన సమస్యలు చెప్పుకుంది, తన జీవితం మార్చాలని కోరుకుంది, మార్చబడింది. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా దేవుడు మార్చాలి సిద్ధంగా అనుకున్నాడు. చేతులు జారిపోయాయా? చాలా సామెతలు చెప్తారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. చెప్పండి సామెతలు, మీకు బాగొచ్చు కదా, చెప్పండి పెద్దవాళ్ళు. చేతులు కాలిన తర్వాత చెప్పాలి పెద్దగా, ఏం మన వాళ్ళే అందరూ బయటలే కాదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము. నేను చెప్పేది ఒక మాట చెప్పండి, చేతులు కాలినా పర్వాలేదు, చేతుల్ని మా స్వస్థపరచగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. కుటుంబం ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, ఇప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే, అతను ఎక్కడున్నా సరే, నువ్వు కానీ దేవుని ఎందుకు రాగలిగే సమస్యలు తీసుకురాగలిగితే నీ పరిస్థితిని దేవుడు మార్చగలడు. సామెతను కూడా మనం మార్చగలము, ఎందుకంటే మన మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు కలిగి ఉన్నాడు. రెండు, మొదటిది ఏంటండి? పాపం కలిగి ఉన్న నిన్ను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు, క్షేమము లేకుండా ఉన్న నీవు క్షేమాన్ని ఇచ్చేవాడైనా తన్ను తాను పక్షం చేసుకుంటున్నాడు. మూడవదిగా, మారు మనస్సు లేని నిన్ను తన యొక్క రాజ్యానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు తన 3.5 సంవత్సరం పరిచర్య చేశాడు, ఎంతో రోగాలను స్వస్థపరిచాడు, ఎంతో మంది కన్నీళ్ళని ఆయన ఆదరించాడు, కన్నీరు తుడిచాడు, ఎంతో మంది జీవితాలలో సంతోషాన్ని కలిగించాడు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ యొద్ద నుంచి ఏమీ ఆశించలేదండి. ఎవరు? యేసు ప్రభు. ఏమి ఆశించలేదు. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఏమి ఆశించలేదు. ఆయన దురాత్మలు వెళ్ళగొట్టాడు, ఏమి ఆశించలేదు. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ రోగంతో బాధపడుతూ ఉంటే వస్త్రం ముట్టినప్పుడు స్వస్థపరచబడింది, ఏమి ఆశించలేదు. కుష్ఠరోగం కలిగి జీవితాన్ని నాశనం చేసుకుని అందరికి దూరమై వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ కుష్ఠరోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు ఏమి ఆశించలేదు. కానీ లాజరు చనిపోయినప్పుడు లేపినప్పుడు కూడా దేవుడు ఏం ఆశించలేదు యేసు ప్రభు. కానీ ఈరోజు ఆశిస్తున్నాడు ఒక శ్రేష్టమైన విషయంలో దేవుడు. ఎందుకు? నీ బలమా అవసరం లేదు, నీ ధనమా అవసరం లేదు, నీ పలుకుబడా అవసరం లేదు, నీ పేరు ప్రఖ్యాతల అవసరం లేదు, నీకున్న కెపాసిటీ అవసరం లేదు, నీకున్న నాలెడ్జ్ అవసరం లేదు. కానీ యేసు ప్రభు నీ అందు నుంచి ఆశించేది ఏందో తెలుసా? మారు మనస్సు. ఏందండి మారు? సార్ ఎందుకు సార్ మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు సార్ ఆ విధంగా అంటున్నారు? మీరు చూసారో లేదో, 1 నెల క్రితము 2 నెలల క్రితము ఎటువంటి హత్య జరిగిందో. ఒక లేడీ డాక్టర్ వెళ్తున్నప్పుడు 4 కిరాతకులు ప్లాన్ చేసి, స్కెచ్ చేసి, తెలియని విధంగా, ఆకృతంగా, రాక్షసులు కూడా చేయని విధముగా, అంత ఘోరంగా ఆ డాక్టర్ని కార్యము చేశారు. లోకం మారింది అనుకుంటున్నారా? లోకం ఏం మారలేదు, లోకం అదే విధంగా ఉంది. ఇందుకోసం మారాలి. లోకంలో గొర్రె చర్మాలు వేసుకుని మృగాలుగా తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ మాటలు చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఈ రోజు మనిషికి కావాల్సింది మారు మనసు. సార్ ఎందుకంటారా? భర్త భార్యని చంపేస్తుంది, భార్య భర్తను చంపేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు. కట్టుకున్న నా అక్క కని పెంచి పోషించి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల్ని ఎక్కడో పడేస్తున్నారు. పుట్టిందో లేదో పాపం ఆడపిల్ల చెత్త కుప్పలో పడిపోయింది. సమాజం మారిందంటారా, వ్యవస్థ మారిందంటారా? సార్ మంచి వాళ్ళు ఉన్నారు,
ఆ విషయం కాదు. చెడ్డవాడు ఒక్కడుంటే చాలు, సమాజం మొత్తం చెడిపోతుంది. మంచివాడు 100 మంది ఉన్నా నోరు ముసుకుని నమ్ముంటారు, కానీ చెడ్డవాడు ఒక్కడుంటే చాలు, సమాజాన్ని చెరిపివేస్తాడు. ఈ ఎన్టీఆర్ నగర్ చాలా గొప్ప విలువైనది. ఈరోజు ఈ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో మారు మనసు కావాలని కోరుకుంటున్నా. ఈ వాక్యం దేవచనంగా యేసు ప్రభుని పరిచయం చేస్తున్నాను. ఏ విధంగా తెలుసా? నువ్వు మారు మనసు పొందాలని, నీ జీవితం మార్చుకోవాలని, యేసు ప్రభు తను చేయని తప్పుకి ఆయన శిక్ష అనుభవించాడు. ఏ శిక్ష తెలుసా? ఆయన గెస్తమనే తోటలో ప్రార్థన చేసుకున్నప్పుడు సైనికులు వచ్చారు, బందిపోటులాగా ఆయన్ని పట్టుకున్నారు, గొలుసులతో లాగి తీసుకుని వెళ్తున్నారు. ఒకడు వెంటనే వచ్చి చెంప మీద తపాలని కొట్టాడు, ఒకడు వెంటనే వచ్చి నువ్వు మొహం మీద ఉమ్మి వేస్తున్నాడు. అయినా యేసు ప్రభువేం లేదు. ఒకడు వెంట వచ్చి ముసుగు వేసి నువ్వేదో చెప్పు, నువ్వు ప్రవక్త కదా, నువ్వు గొప్పవాడు కదా, నువ్వు మంచివాడు కదా అని ముసుగు వేసి ప్రవచనాలు చెప్పమన్నారు. అయ్యా ఆయన మౌనంగా ఉన్నాడు. వెంటనే ఒకడు చిన్నెత్తి మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టి తపాను కొట్టాడు, రక్తం కారుతుంది అనేమనలేదు. తర్వాత వెంటనే ఒకడొచ్చి వెంటనే ఒక బర్స్ లాంటి తీసుకుని వీపు మీద దడేలను కొట్టాడు, ఆయన ఒక్క మాట కూడా లేదు. వెంటనే చెంపల మీద పుడి గుద్దులు కుట్టారండి. యేసు ప్రభు ఏమనలేదు. సరే ఎందుకు అనలేదు? ఆయన ప్రేమమూర్తి కాబట్టి. ఆయన ప్రేమమూర్తి కాబట్టి. కొడుకు తప్పు చేసినప్పుడు అడ్డంగా దొరికిపోయేది ఎవరండి? తల్లి. నీ పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రికి నువ్వేం చెప్తావు? కొడుకు కావాలి, భర్త కూడా కావాలి. కొడుకు చేసిన తప్పు కరెక్ట్ కాదు, అయినా మార్పు రావాలి. అట్టని తండ్రితో విభేదం కూడా భర్తతో కూడా విభేదం పెట్టుకోకూడదు. కాబట్టి తల్లి ఏం చేస్తుంది? అయ్యా తప్పు చేయలేదే, ఎవరితో స్నేహితులతో తిరిగా అట్ట తప్పు చేశాడే, మర్చిపోయా, ఇదిగో నిన్ను చూసి నేను వదిలేస్తున్నాను. అంతే విధంగా యేసు ప్రభు కూడా, నువ్వు ఏ విధంగా ఒకవేళ ఎదురు తిరిగితే, ఒకవేళ ఆయన తిరుగు తిరిగితే, నువ్వెక్కడ రక్షణ లేకుండా బ్రతుకుతావు, నీకెక్కడ జీవితం ఉండదు. ఆయన తన్ను తాను సజీవంగా అర్పించుకున్నాడు. చెంపదెబ్బ కొట్టారు, పిడుగుద్దులు కొట్టారు, ఉమ్మేశారు, ఆయన ఒక్క మాట కూడా అనలేదు. రక్తము వేరులే పారింది, శిక్షణ అనుభవించాడు యేసు ప్రభు. కల్వరి కొండ మీద, శిలువ మీద వేలాడదీయబడ్డాడు మధ్యాహ్నం సమయంలో. ఈరోజు చరిత్ర కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా చెప్పబడి ఉంది. ఆయన నజరేయుడైన యేసు ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత రక్తము వేరులే పడుతుంది. మనం ఒక అరగంట నిలబడగలమా? నిలబడలేము. కానీ ఒక కొయ్య మీద ఆయన చేతులకి మేకలు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళకి మేకలు కొట్టబడ్డాయి, ఆయన పొట్టకి ఆ యొక్క బల్లం గుచ్చబడింది, వెనకాలంతా వీపు దున్నబడింది, రక్తము వేరులేపడి. మన బిడ్డకి చిన్న రక్తం కలిగితే చాలు, అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ అని అంటాం. మరి యేసు ప్రభు రక్తము వేరులే పారింది, కానీ ఒక్కని కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఆయన ప్రేమ మూర్తి, ఆయన ప్రేమకు అర్హుడు. ఆ పక్కనున్న దొంగ ఒకరు, అయ్యా నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే, నీ స్వభావం చూస్తుంటే నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ఇదిగో నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అన్నాడు. దొంగ ప్రపంచం మొత్తం, ఆ ఊరు మొత్తం దొంగగా ముద్ర వేసి ఆ దొంగని సిలువలో వేడదీశారు. యేసు ప్రభు కూడా తప్పు చేయని యేసు ప్రభుని సిలువ వేశారు. ఆ యొక్క దొంగ ఆ విధంగా అన్నప్పుడు, ఏయ్ నువ్వు దొంగవి, నువ్వు దొంగవి, ఎందుకు నువ్వు క్షమమ్మ, నువ్వు ఎందుకు నువ్వు ఆన్సర్ లేదు, చచ్చిపో అని అనలేదు యేసు ప్రభు. ఇదిగో నువ్వు నా ఖచ్చితంగా నువ్వు నా రాజ్యంలో ఉంటావు. మారు మనసు లేని ప్రజలారా, రక్షణ లేని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న దైవజనంగమా, దేవుని వాక్యం మనతోనే మాట్లాడుతుంది. ఈ రోజు మనిషి మరణించిన తర్వాత ఇంకొక రాజ్యము ఖచ్చితంగా ఉంది. ఏందండి? ఖచ్చితంగా ఉంది. మనిషి మరణించిన తర్వాత నరకం ఉంది, తర్వాత రెండు పరలోకం ఉంది. ఒక 5 నిమిషాలు ఇక ప్రార్థన ముగించబడుతుంది. దయచేసి ఎవరు ఇబ్బంది పడవకండి. మరి 5 నిమిషాల్లో ఇక ప్రార్థన ముగించబడుతుంది. నరకం ఉంది, నరక వేదన ఉంది, అదే విధంగా పరలోకం ఉంది. పరలోకంలో శ్రేష్టమైన రాజ్యం ఉంది, ఆ రాజ్యము నిత్యము శాశ్వతం కలిగి ఉంటుంది.
ఈరోజు చాలా మంచి కాలు చేస్తున్నారు, చాలా మంచి కాలు అన్నదానాలు చేస్తున్నారు, చాలా కలేస్తున్నారు, కానీ నీ మార్గము పరలోకానికి వెళ్ళాలని, యేసు ప్రభు నువ్వు మారుమనసు పొందాలని, నువ్వు రక్షణ పొందాలని, ఏ విధంగా దొంగ కోసం తన జీవితాన్ని అప్పగించాడు, ఈ ప్రపంచ కోసం తన జీవితాన్ని అప్పించాడు, అదే విధంగా నీ నా కోసము యేసు ప్రభు మారమంటున్నాడు, రక్షణ పొందమంటున్నాడు, పాపాలను కొడుకోమంటున్నాడు, ఒప్పుకోమంటున్నాడు, శ్రేష్ఠమైన పరలోక రాజ్యం ఉంటున్నాడు. మరి మనిషి మరణించిన తర్వాత మనిషికి శాశ్వతమైన జీవితం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి పరలోకం అనేది ఉంది, ఖచ్చితంగా మీరు సిద్ధపడాలని ఈరోజు సత్య సువార్త బృందం మీ మధ్యలోకి వచ్చింది. అందుకని ఇక్కడ రాయబడిన మాట, మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మంచిగా, ఆ సువార్త నీ మార్పు కోసం, ఆ సువార్త నీ కుటుంబం మార్పు కోసం, ఆ సువార్త నీ మనసు మార్పు కోసం, ఆ సువార్త నీ పాపం మార్పు కోసం. అందుకంటే ఏం చెప్పలేదండి. కాబట్టి ఈ వాక్యం విని ఎవరైతే జీవితాలు రక్షించుకోవాలి, ఎవరైతే జీవితాలు, అవును నేను పాపం కలిగిన వ్యక్తిని, నా కుటుంబంలో క్షేమం లేదు, నాకు మారు మనసు లేదు, స్వస్థత లేదు, కాబట్టి నేను మారాలనుకుంటున్నాను, ఏ విధంగా దొంగ చివరి క్షణంలో కూడా నేను చేసిన తప్పును క్షమించాయా అని అడిగినప్పుడు క్షమించాడు. వ్యభిచారిన స్త్రీ కూడా వచ్చినప్పుడు దేవుడు క్షమించాడు, తర్వాత నుంచి పాపం చేయలేదు. దేవుడు పాపం చేయమని చెప్పాడు, కానీ చేయడం ఆపివే చెప్తాడు, మారు మనసు పొందమని చెప్తాడు. నజరేయుడైన యేసు ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆసియా ఖండంలో బెత్లెహేము ప్రాంతంలో పుట్టాడు, తర్వాత 33 సంవత్సరం ఈ యొక్క భూమి మీద బ్రతికాడు, మరణించాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మరణించిన వ్యక్తి కాదు, మరణించి తిరిగి లేచిన వ్యక్తి. ప్రపంచ చరిత్రలో నగ్న సత్యాలుగా నిలబడిపోయింది, మరణించిన మనిషి తిరిగి లేచినట్లు ఏ దానిలో లేదు, కానీ మరణించిన మనిషి తిరిగి లేచాడు. అది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, ఆయన యేసుక్రీస్తు, ఆయనని మీకు పరిచయం చేస్తున్నాను, మీరు యేసు ప్రభువు నమ్మగలిగితే, మీ జీవితాలు మార్చుకోగలిగితే, మీరు నమ్మగలిగితే ఈరోజు పరలోక రాజ్యం మీ కళ్ళ ముందు ఉంది. అదే విధంగా యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించితే, మీ పాపం ఒప్పుకోగలిగితే, గొప్ప జీవితం మీ కళ్ళ ముందుట ఉంది. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యంతో దేవజనగమా, దేవుని మాటలు మనతోనే మాట్లాడుతుంది. ఈ యొక్క ప్రార్థన ముగించబడుతుంది. ఎవరైతే నిజమే నేను పాపం కలిగి ఉన్నాను, నిజమే నా కుటుంబంలో క్షేమం లేదు, నిజమే నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, నా భర్తకి తెలియదు, నా భార్యకి తెలియదు, నా పిల్లలకు తెలియదు నేను చేసే పాపం, సంఘంలో కూడా ఎవరికి తెలియదు, సమాజంలో కూడా ఎవరికి తెలియదు, కానీ నేను చాలా ఘోరమైన పాపిని, నా పాపాలను ఎవరికి క్షమించే వారున్నారా అని అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు నీ పాపాలను క్షమించడానికి, నేను మారాలి, నా జీవితం మార్చబడాలి, నా దోషకరమైన జీవితం మార్చబడాలి, మారు మనసు లేని నా జీవితం మార్చబడాలి, బంధువుల చేత, రక్త సంబంధుల చేత, స్నేహితుల చేత నేను త్రోసివేయబడ్డాను, నెట్టివేయబడ్డాను, నన్ను అందరూ అసహించుకున్నారు, నా జీవితంలో మార్పు లేదు. కానీ ఈరోజు నుంచి, ఈరోజు సువార్త చెప్పబడింది, యేసు ప్రభుని పరిచయం చేయడం జరిగింది, అంటే ఈరోజు నా జీవితాన్ని మార్చుకుంటాను, నా యవన జీవితాన్ని మార్చుకుంటాను, నా కుటుంబ జీవితాన్ని మార్చుకుంటాను, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక అవ్వగా, ఒక మామగా, ఒక రక్త సంబంధిగా, స్నేహితుడిగా ఈరోజు నా జీవితాన్ని మార్చుకుని మంచి పేరు కలిగి జీవిస్తాను, నా యేసు ప్రభు కోసం నా జీవితాన్ని అప్పగిస్తాను అన్నవాళ్ళు మాత్రం మీ కుడి చేతిని ఎత్తగలిగితే మీ గురించి ప్రార్థన, ఒక మనిషి పల్లె ఒక చిన్న పాట ఉండగా తర్వాత మన చేతులు ఎత్తాం, మన జీవితాలు ప్రభుకి అప్పగించుకుందాం. పాట పాడుచుండగా ఒక్కసారి మన జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.